Ayos, welcome to your favorite show. Aha, Evi Ruchi. ఇదకి ఏ ఐటమ్ చేస్తున్నారు మీరు? నేను సబ్జా ఫలూడా. సబ్జా ఫలూడా చేస్తున్నారు. వావ్. అరే సబ్జా ఫలూడాకి ఏమేం పదార్థాలు కావాలి చెప్తారా? సబ్జా ఫలూడాకి కావలసిన పదార్థాలు సేమియా, సబ్జా గింజలు, పాలు, పంచదార, బాదం, జీడిపప్పు, ఐస్ క్రీమ్, టూటీ ఫ్రూటీ. సబ్జా ఫలూడాకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా? మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు శ్రీదేవి గారు చేసి చూపిస్తారు. శ్రీదేవి గారు ఆలస్యం ఎందుకు? ఆలస్యం అమృతం విషం అన్నారు. మీరు అమృతాన్ని ఇచ్చేయండి ఆలస్యం చేయకుండా. ఓకే, ఫస్ట్ స్టవన్ చేద్దాం. స్టవన్ చేద్దామా? మీకు వచ్చా ఫలూడా చేయడం? రాదా, నేర్చుకోండి. అయితే ఇప్పుడు నేర్చుకోండి నాతో పాటు. పాలు పొంగుతూ ఉన్నాయి. ఇప్పుడు సేమియా వేసుకుందామండి. సేమియా కూడా చాలా మంచిది అంటారు కదా? అసలు ఇది చాలా వేడి బాగా కట్టేస్తుంది ఫలుదా. ఓకే, సబ్జా గింజలు అనేవి చాలా చల్ల చేస్తాయండి. తిన అవసరం మనకి తెలిసిపోతుంది. ఇది చూడండి, ఇది అయిందా? ఇది అయిపోయిందండి. ఫస్ట్ షుగర్ వేసుకుందాం. ఓకే, ఎంత షుగర్ పడుతుంది? 2 కప్స్ దానికి 5 స్పూన్స్ వేసుకుందాం. 5 స్పూన్స్. సో పిల్లలకి రెగ్యులర్ గా చేసిస్తూ ఉంటారు ఫలూడా? సమ్మర్ లో చేస్తుంటానండి. ఓకే ఓకే, సో ఇది పక్కన పెట్టుకుందామండి. అయిపోయిందా? సో తర్వాత వాట్ నెక్స్ట్? గ్లాస్ తీసుకుందాము సార్. ఇవి సబ్జా గింజలు అండి. వాటర్లో నానపెట్టాలి 1 అవర్. 1 అవర్. ఇందులో షుగర్ కలుపుకుందాము. అందులో కూడా షుగర్ కలుపుకోవాలి? అందులో కూడా షుగర్ కలుపుకోవాలి. ఇందులో కూడా 5-6 స్పూన్స్. తర్వాత ఏం చేయాలి? ఇంకొచ్చి కరివేపాక మనం సైడ్ పెట్టుకున్నాం కదా సేమియా, ఇంతకుముందు కాచిన ఇది ఉంది కదా పాలల్లో, వేసుకోవాలి ఫస్ట్. సో అంటే మనం గట్టిపడే వరకు ఉంచుకోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ సేమియా మనం ఉడకగానే అవి తీసేసేయాలి. ఆ మిల్క్ కూడా యాడ్ అవుతున్నాయి ఇందులో. సబ్జా గింజలు వేసుకోవాలి. ఏ ఫ్లేవర్ అయినా వెనీలా ఐస్ క్రీమ్ తీసుకోవచ్చు. సో వెనీలా ఐస్ క్రీమ్ తీసుకోవాలి మస్ట్. మస్ట్ ఏం కాదండి, ఏదైనా తీసుకోవచ్చు. మ్యాంగో ఇలాంటివి కూడా తీసుకోవచ్చా? ఏదైనా తీసుకోవచ్చా? ఓకే. ఇది బాదం క్యాజు. ఓకే, అండ్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న బాదం అండ్ కాజు. ఇది టూటీ ఫ్రూటీ. వావ్, పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతారు కదా ఈ టూటీ ఫ్రూటీ అనగా. కలర్ఫుల్ గా ఉంటే బాగుంటుంది కదా వాళ్ళకి. సో అందుకే మీరు ఆరెంజ్ కలర్ తీసుకున్నారా? ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. ఓకే, యా ఫినిష్ రా. ఓకే, సబ్జా ఫాలూడాకి కావలసిన పదార్థాలు సేమియా, సబ్జా గింజలు, పాలు, పంచదార, బాదం, జీడిపప్పు, ఐస్ క్రీమ్, టూటీ ఫ్రూటీ. సబ్జా ఫాలూడా తయారు చేసే విధానం: ముందుగా గిన్నెలో 2 కప్పుల పాలను వేసి సేమియా వేసి చిక్కపడే వరకు మరిగించాలి. మరిగిన తర్వాత తగినంత పంచదార వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత గంట ముందు నానబెట్టిన సబ్జా గింజలలో కొద్దిగా పంచదార కలిపి పక్కకు పెట్టుకోవాలి. సర్వింగ్ గ్లాసులోకి ముందుగా రెడీ చేసిన పాలు సేమియా మిశ్రమాన్ని సగం గ్లాస్ వరకు వేసి పంచదార కలిపిన సబ్జా గింజలను వేసి పైన ఐస్ క్రీమ్ వేసి చిన్న ముక్కలుగా కట్ చేసిన కాజు బాదాంను వేసి పైన టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి 20 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే సమ్మర్ స్పెషల్ కూల్ కూల్ సబ్జా ఫలూడా రెడీ.